ఇవచ్చే టేబుల్ రోజ్ అండి ఇవి ఏమయ్యాయంటే నిన్న కొంచెం ఎండకు తీసుకొచ్చాం కదా సో కొంచెం వాడిపోయిందని చెప్పేసి అంటారు ఈ పూలు వచ్చేసి పాపం మేము అడగగానే వాళ్ళు తెంచుకోమని చెప్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం ఇప్పుడు 7 అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ బయట చూసినారా అంత ఇంకా చీకటిగా ఉందో ఇంకా తెల్లగా అవ్వలేదు అన్నమాట ఈరోజు ఫుల్ వర్షం రాత్రంతా ఫుల్ పెద్ద వర్షం పడింది అన్నమాట అందుకే మొత్తం కూడా మోడం ఉంది ఈరోజు నేను టేబుల్ రోజ్ అని నా పూలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా తెచ్చుకైనటువంటి టేబుల్ రోజ్ అను నాటన్ అన్నమాట సో చూద్దాం ఇవి రెండు ఈరోజు ఇచ్చేటట్టుగా ఉన్నాయి మొగ్గలు ఉన్నాయన్నమాట అవి కొంచెం ఇచ్చేటట్టు ఉన్నాయి బతుకుతాయో లేదో చూడాలి కొత్త మన్న అయితే తెప్పించేసాను ఇంతకుముందుకు వేసినటివి పాత మన్నలో వేసాను అందుకే అవి కొంచెం బాగా రాలేదు ఇవి చూద్దాం బతుకుతుందో లేదో ఇప్పుడే మాధవి పని అంతా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ నేను పూజ చేసుకోవాలి ఈరోజు వచ్చేసి తామర పూల కోసం వెళ్దామని అయితే అనుకుంటున్నాము వేరే చోట ఉన్నాయని తెలిసింది అది కూడా మాకు దగ్గరలో ఒకవేళ మాకు దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు వెళ్తాము వెళ్ళి మా చేతులతో మేమే తీసుకొని వచ్చుకుంటాం అన్నమాట ఇంకో విషయం ఏంటంటే అక్కడ మనకి 2 కలర్స్ దొరుకుతాయని చెప్పేసి అయితే చెప్పారు సో 2 కలర్స్ ఒకే చోట దొరికినాయంటే కనుక నిజంగా నా అదృష్టమే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు కనుక ఒకవేళ దొరకలేదు అంటే కనుక నాది పూల పూజ లాస్ట్ అయిపోయిన తర్వాత ఉద్యాపన ఇస్తాం కదా సో అలా ఉద్యాపన ఇచ్చేటప్పుడు ఆ పూలతో చేద్దామని అయితే అనుకున్నా సో కానీ మనకు మధ్యలోనే దొరుకుతున్నాయి ఇప్పుడు దాదాపుగా 50 రకాల పూల దగ్గరకు వచ్చేసాము ఇంకా అవి కనుక చేసినామంటే 50 క్రాస్ అవుతుంది సో చూద్దాము ఈరోజు ఒకవేళ వేరే అతనికి చెప్పానమాట ఆ ఊరు అతనికి అక్కడ కనుక ఉన్నాయా లేదా ఒకసారి చూడండి ఒకవేళ ఉంటే మాకు చెప్పండి మేము వస్తాము లేకుంటే అంత దూరం వచ్చి మళ్ళీ ఊరికి రావాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే నాకు 7:30 కల్లా చెప్తానని అయితే అన్నాడు చూడాలి అలాగే చెప్తే కనుక తప్పకుండా వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే నిన్న తెచ్చినటువంటి పూలు ఏవి నేను మీకు నిన్న చూపించలేదు ఎందుకంటే నిన్న నాకు బాగా అలసిపోయినట్టుగా అయింది సో అందుకే చూపించలేదు ఎండకు తిరగడం వల్ల మొత్తం మెడలు ఇదంతా బాగా నల్లగా అయిపోయాయి చేతులు చూడండి ఇంకా నల్లగా అయిపోయాయి ముందే కొంచెం కలర్ తక్కువ ఇంకా కలర్ వచ్చేసామన్నమాట హాట్ వాటర్ పోసుకుంటుంటే ఎండకు వచ్చినందుకేమో ఈ స్కిన్ మొత్తం కూడా బాగా మంటలేస్తుంది అన్నమాట నిన్న అంత ఎండ ఉన్నింది అసలు నిన్న ఉన్నంత ఎండ నేను ఎప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు నాకు అంత అనిపించలేదు ఎండాకాలం అనిపించింది ఒకసారి సో అంత ఎండ ఉందన్నమాట అందుకే ఇంకా అలసిపోయినట్లుగా నేను మీకు మీకు పూలు చూపించలేదు ఈరోజు అయితే పూలు చూపిస్తాను అలాగే నేను చేసినటువంటి పూజ కూడా చూపిస్తాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు ఇవన్నీ కూడా తీసేసేసి మళ్ళీ ఈరోజు పూజ అయితే స్టార్ట్ చేసేది ఉంది సో అన్నీ కౌంటింగ్ చేసుకోవాలి తర్వాత అన్నీ కూడా ఎంచుకోవాలి బుక్లో రాసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే కంచవర్తలు అయితే క్లీన్ చేసేసుకొని అమ్మవారి పూజ అయితే చేసుకుందాం అందులోనూ ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం ఈరోజే లాస్ట్ అనమాట రేపు అమావాస్య ఉంది సో కాబట్టి శ్రావణ మాసంలో లాస్ట్ పూజ కూడా మనకి పూలు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఇవి ఈ నెల మొత్తం కూడా నేను ఎక్కువ పూలతో అయితే చేసుకున్నా ఫస్ట్ టైం నేను నెలలో 50 రకాల పూలు చేయడం అన్నది ఎందుకంటే నేను ఫస్ట్ నా పెళ్ళి కాకముందు చేసినప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా నాకు పూలు అన్నవి దొరకలేదు సో మొన్న పెళ్ళైన తర్వాత చేసినప్పుడు కూడా నాకు దొరకలేదు ఈసారి చాలా తొందరగా దొరికాయి సో తొందరగా అయిపోతుంది అనుకుంటున్నా పూజ అయితే సో చూద్దాము ఫస్ట్ అయితే కనుక అన్నీ తీసేసి పూజ అయితే చేసుకుందాం లాస్ట్ శ్రావణ శుక్రవారం సత్యనారాయణ స్వామి పూలతో పూజ సూపర్ ఇప్పుడైతే వెళ్దాం పదండి సో పూలు కొన్ని మొగ్గలు తీసుకొని వచ్చి నేను టబ్లో వేసాను ఆ టబ్లోవి కొన్ని ఇచ్చాయన్నమాట అవి తీసుకోవడానికి అని చెప్పేసి ప్లేట్లో సపరేట్గా తీసుకొచ్చాను ఇవి ఏనుగుతుండే పూలు అని చెప్పేసి అంటారండి కింద ఉండేవి టబ్లోవి అవి కూడా ఒక 10 ఏమో ఇచ్చినట్టున్నాయి ఆ 10 తీసుకోవాలి అలాగే మిగతావి మొగ్గలు అలాగే వదిలేసేస్తాను అన్నమాట ఎందుకంటే అవి మళ్ళీ రేపటికి ఇచ్చేలాగున్నాయి సో అవి తీయకుండా అలాగే పెట్టేశామంటే రేపటికి ఇస్తే అవి కలిపి నేను మళ్ళీ రేపు కౌంటింగ్ చేసుకొని రేపు టోటల్ లెక్క అన్నది రాసేసుకుంటాను అన్నమాట
सो ఇందులో వచ్చేసి టూ కలర్స్ దొరికాయి ఇంకా అన్ని కవర్లు తీసుకొచ్చుకొని అట్లే పెట్టేసాం అన్నమాట ఫ్రిజ్ లోనే ఇవన్నీ కూడా పూలు ఇది వచ్చేసి yellow కలర్ టేబుల్ రోజ్ అండి ఇది మేము నిన్న ఫస్ట్ తెంచుకొచ్చాం కదా సో అక్కడ తెంచుకొచ్చిన వెంటనే ఫ్రిజ్ లో పెట్టేసాం అన్నమాట ఫ్రిజ్ లో పెట్టేసి వేరే చోటుకి వెళ్ళిపోయాం పూల కోసం అక్కడ దొరికినటువంటి పూలకు కూడా మేము ఏం చేసామంటే సరే నాలుగైద రకాల కవర్లు పెట్టుకొని వెళ్ళాము ఏ కలర్లు దొరుకుతాయో ఆ కలర్ల పూలు వెంటనే వేరే కవర్లో వేసుకుందామని ఇంటికి వచ్చిన తర్వాత ఏరే పని ఉండదని చెప్పేసి అట్లా తీసుకొచ్చాం అన్నమాట ఇవన్నీ కూడా సత్యనారాయణ స్వామి పూలండి నిన్న కోసాం కదా సో అవి ఒకటేసారి మేము ఏం చేసామంటే నిన్న కోసేటప్పుడే కౌంటింగ్ అన్నది చేసుకున్నాం అన్నమాట 108 ఉన్నాయా లేదా అని చెప్పేసి సో 108 ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా నేను ఇవేం ఎంచట్లేదు ఇప్పుడు డైరెక్ట్ గా నేను గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అన్నమాట నిన్న ఎక్కువ ఎండగా ఉండటం వల్ల వాడిపోయాయి అందులో ఒకటి నాకు yellow కలర్ సత్యనారాయణ స్వామి పువ్వు అయితే దొరికింది అన్నమాట సో అది వేరే దేవుళ్ళకి ఎవరకైనా పెడదాం అని చెప్పేసి అది కూడా తెంచుకున్నాను ఒక పువ్వు దొరికితే ఇంకా మిగతావన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కవర్స్ లో వేసుకున్నాను అన్నమాట ఏరే పని ఉండకూడదు అని చెప్పేసి అట్లా వేసుకోవడం వల్ల నాకు ఈ రోజు కొంచెం పని ఈజీగా అయ్యింది పోయినసారి ఏం చేశానంటే ఒకటే కవర్ లోనే అన్ని రకాల పూలు తెంచుకొని వచ్చేసరికి తెంచుకొచ్చిన తర్వాత అవి కింద పోసి ఏరేటప్పుడు కొన్ని పూలు నలిగిపోయాయి అన్నమాట సో అలా నలగకుండా ఉండాలంటే ఇట్లా ఏ కవర్ లో అవి మనం తెంచి పెట్టుకున్నామంటే పూలు అన్నవి నలగకుండా ఉంటాయి ఇది వచ్చేసి టేబుల్ రోజ్ అండి ఇవి ఏమయ్యాయి అంటే నిన్న కొంచెం ఎండకు తీసుకొచ్చాం కదా సో కొంచెం వాడిపోయేటట్టుగా ఉన్నాయి అందుకే నేను ఇవి చేయట్లేదు ఇవి క్యాన్సిల్ ఇవి వచ్చేసి సాయంత్రం పూట పూసే పూలు అన్నమాట ఇది ఒక రకం దొరికింది దీంట్లో రెండు రకాలు దొరికాయి ఆరెంజ్ కలర్ ఉంటుంది yellow కలర్ ఉంటుంది ఇవి ఒక రకం పూలు సో మీరు పూలు చూసినట్లయితే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి ఇంకా కొన్ని వచ్చేసి ఇది వచ్చేసి టేబుల్ రోజాలోనే yellow కలర్ అన్నమాట ఇవి గన్నర్ పూలు అని చెప్పేసి అంటారండి ఇవి మేము చిన్న ఉన్నప్పుడు బాగా పూసేవి ఈ మధ్య కాలంలో ఈ పూలు చాలా తక్కువ దొరకటము ఎక్కడో ఒక చోట ఇది కర్నూలు దగ్గర దగ్గరలో ఉందన్నమాట అంత దూరం వెళ్ళి తీసుకొచ్చాము ఈ పూలని ఇవి వచ్చేసి సత్యనారాయణ స్వామి పూలు అని చెప్పేసి అంటారు ఈ పూలు వచ్చేసి పాపం మేము అడగగానే వాళ్ళు తెంచుకోమని చెప్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం నేను పూజ చేసినప్పుడు రెడ్ కలర్ సత్యనారాయణ స్వామి పూలతో చేశాను ఈసారి ఆరెంజ్ కలర్ చేస్తున్నాను అన్నమాట ఇవి వచ్చేసి రామబాణాలు ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసి లైట్ yellow కలర్ ఇది వచ్చేసి వైట్ అన్నమాట రెడ్ కలర్ కూడా చేసాం మనం రామబాణాలలో సో ఇలా మనకి ఈరోజు దొరికినటువంటి పూలు అన్నమాట ఇవి చూసినట్లయితే ఇచ్చమల్లెలు ఇవి సాయంత్రం పూట మాత్రమే ఇస్తాయి ఇవి 7 ఏ ఉన్నాయి కానీ 7 తోనే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఇవి వచ్చేసి ముల్లజాజి పూలు ఇవి వచ్చేసి పారిజాతాలు ఇవి వచ్చేసి డిసెంబర్ ఇది వచ్చేసి పెద్ద మాన్ లాగా ఉండండి ఆ చెట్టు అన్నమాట ఇవి నిన్న తెచ్చుకున్నవి మర్చిపోయాను నిన్న చేయటము సో ఇప్పుడు ఈ పూలతో అన్నింటితో పూజ అయితే చేసేద్దాం అలాగే పూలతో ఎక్కువ ఉండేటటువంటి పూలతో ఇలా నేను అమ్మవారికి అలంకరణ అయితే చేసేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా ఒక్కొక్క రకం పూలతో మొదలు పెడతాను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఏవైతే మందంగా పెద్దగా ఉంటాయో పూలు అవి ఫస్ట్ చేసేస్తాను అన్నమాట పతలాగా ఉండి అంటే కొంచెం పూలు మీద బరువు పడితే నలిగిపోతాయి కదా అట్లా నలిగిపోయే పూలు ఏవైనా ఉన్నాయంటే అవి లాస్ట్ చేస్తాను ఎందుకంటే ఫస్టే ఆ పూలతో చేసామనుకోండి ఈ వెయిట్ ఉండే పూలతో తర్వాత చేస్తే ఆ పూలన్నీ కిందికి వెళ్ళిపోయి నలిగిపోతాయని చెప్పేసి ఫస్ట్ వెయిట్ ఉండే పూలతో చేసి తర్వాత లైట్ వెయిట్గా ఉండే పూలతో చేస్తానన్నమాట సో ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీ అష్టోత్తరం జపిస్తూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వును అయితే పెడుతూ నేను పూజ అయితే చేసుకుంటున్నాను మనం ఎన్ని రకాల పూలు తీసుకుంటే అన్ని రకాల పూలకు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు పెడుతూనే చేసుకోవాలండి ఒకవేళ మనకి పూలు 7 ఉన్నాయి కదా 7 మంత్రాల వరకు చదివి మిగతా మంత్రాలకు కుంకుమ వేస్తూ చదవాలి చేయాలన్నమాట పూజ అన్నది పూజ చేస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నాకైతే అంత ప్రశాంతంగా అనిపించింది చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో నాకు 50 రకాల పూలు దొరుకుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది 50 రకాలు ఒకేసారి అయిపోవడంతో నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చాయి నేను లాస్ట్ టైం వచ్చేసి ఏమంటారు పెత్తర్ల మాసం ముందర మొదలు పెట్టానన్నమాట సో యాక్చువల్గా అప్పుడు అయ్యే కూడా వద్దని చెప్పేసి అన్నాడు ఏమో తెలియకుండా అలా మొదలు పెట్టేశాను అన్నమాట అట్లా పెట్టడం వల్ల 3 ఇయర్స్ పట్టింది నాకు పూల పూజ అయిపోయేసరికి
ఈసారి తొందరగానే అయిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు నేను పూల పూజ మొదలుపెట్టాను కాబట్టి ఆ అమ్మవారు కూడా నన్ను అనుగ్రహించి ఆశీర్వదించింది. అందుకే నాకు పూలు అన్నవి తొందరగా దొరుకుతూ ఉన్నాయన్నమాట. సో ఇలా ఇంకా అమ్మవారికి పూజ చేసేసుకున్న తర్వాత ఒకసారి తన్వి తీరా అమ్మవారిని చూసుకుంటాను. అలా చూసుకుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుందండి. నాకు షాప్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, పూజ చేసుకుంటే కూడా పూలతో అంత ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా బయటకైతే వచ్చేసానమాట, అమ్మ వచ్చేసింది, అందరం వెళ్దామని. ఇవి టేబుల్ రోజా 108 వాడిపోయాయని చెప్పేసి నేను ఈ మట్టిలో గుచ్చానమాట, బ్రతుకుతాయేమో చూద్దామని చెప్పేసి. సో ఇంకా నేను, అమ్మ, తులసి, అలాగే మా అక్క కొడుకు వచ్చాడనమాట సిద్ధు, అందరం కలిసి ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదండి తామర పూల చెట్ల దగ్గరికి వెళ్తామని చెప్పేసి. సో ఆ తామర పూలకి వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో ఏమో తెలీదు. ఒకవేళ అక్కడ కనుక పూలు కనుక దొరికాయి అంటే ఆ పూలు మాకు తెంచుకోవడానికి ఎవరైనా ఉన్నారో లేదో, తెంచుకోగలమా లేదా అనే ఆ టెన్షన్లో వెళ్తూ ఉన్నామన్నమాట. కానీ ఈరోజు వర్షం పడటం వల్ల మొత్తం కూడా పచ్చగా సూపర్గా అనిపించింది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నిన్న ఎంత వేడిగా ఉన్నిందో అంత కూల్గా ఉందన్నమాట. ఈరోజు అయితే అంత రివర్స్లో జరిగిపోయింది అనమాట. సో యాక్చువల్గా మాకు ఈ పూలు ఉన్నాయి పలాన్ చోట అని చెప్పిన అతను వచ్చేసి, మీరు పొద్దున్నే రావాలమ్మా, పొద్దున్నే వస్తే ఉంటారని చెప్పేసి అన్నారు. మేము కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి. ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారండి, చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగా అనిపించింది నాకైతే. ఇంకా తీరా కలవల దగ్గరకు వచ్చి చూస్తే ఇవే అండి కలవలు. పూలైతే ఉన్నాయి కానీ అస్సలు లోపలికి దిగి తీసుకోవడానికే లేదు. అసలు మొత్తం చుట్టూ గడ్డి ఉంది. ఆ గడ్డి కూడా గుబురుగా ఉండటం వల్ల అందులో కాలు పెట్టాలంటే కూడా భయం వేసేస్తుంది అన్నమాట. పూలైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ చెరువు నిండా పెద్ద పెద్ద తామరాకులు ఉన్నాయి, పూలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే దిగడానికి అసలు అవకాశమే లేదు. అందులోనూ ఎంత లోతుందో కూడా అర్థం అవ్వట్లేదు అన్నమాట. సో ఇంకా మేము భయపడి తెంచుకోకుండా వచ్చేసామన్నమాట. పూలైతే కనిపించాయి కానీ తీసుకోలేకపోయామనే పెద్ద బాధతో ఇంటికి వచ్చేసాను నేనైతే. ఈ అక్కడ అందులోనూ ఈ కల్వల మధ్యలో కరెంటు స్తంభం ఒకటి ఉంది. సో అది ఒకవేళ కరెంటు కనుక లీకేజ్ అయింది అంటే కనుక ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి వేరే వాళ్ళని కూడా మేము దించలేకపోయామన్నమాట. చూసారా చెరువు నిండు ఉన్నాయి కల్వలు. తామర పూల కనిపోతే తామర పూలు లేక బంతి తోటలో పడినాము. ఇది వచ్చేసి బంగ్లాలో ఉందండి బంతి తోట. ఎప్పుడు ఉంటాయి ఇక్కడ రెగ్యులర్గా మనకి రెండు రకాలు దొరుకుతాయి అన్నమాట, పచ్చది ఒకటి, ఆరెంజ్ కలర్ది ఒకటి దొరుకుతుంది. సో ఇక్కడ అంతా ఈ లైన్ మొత్తం పచ్చ పూలు వస్తాయి. అక్కడ లాస్ట్కు అక్కడ లాస్ట్కు ఉండేటివి ఎర్ర పూలు వస్తాయి. ఇప్పుడు మేము ఇవి వచ్చేసి 108 పూలు అయితే తెంచుకున్నాం. ఒక్కొక్క పువ్వు కిందకే పెడతాం కాబట్టి 108 ఇది సపరేట్గా తెంచుకున్నాం. అందులో ఇప్పుడు మనకి వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది కాబట్టి వినాయక చవితి కోసం అని చెప్పేసి కొన్ని అమ్మ తెంచుతుంది అక్కడ. సో అవి ఇవన్నీ కలిపి మొత్తానికైతే బంతిపూలు తీసుకున్నాము. అట్లనే ఇంకొక 2-3 రకాలు ఆటో నాపుకుంటూ రోడ్డు మీద ఉండే పూలు తెంచుకుంటూ వచ్చినాము. సో ఏమేమి పూలు తెచ్చినది నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో తోట చూడండి ఒకసారి, క్రియేటివిటీ చూపిరా బాగా. అక్కడ ఆ చెట్లు లావు లావు ఉన్నాయి అమ్మ, రా సాలం ఏం చేస్తావు అని ఉంటుంటే. ఇంకా వస్తూ బంతి తోట కనిపించిందనమాట బంగ్లా దగ్గర. సో కనీసం ఈ బంతి పూలన్న తీసుకుపోదాం, ఇవి తీసుకుపోతే 2 రకాలు అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా అమ్మ నేను ఇద్దరం కలిసి ఇక్కడ బంతి పూలు అయితే కోస్తున్నాము. ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో అయినా బంతి పూలు దొరుకుతాయండి, రెగ్యులర్గా ఉంటుందన్నమాట ఈ తోట అన్నది. అది కూడా బంతి పూలు మాత్రమే వేస్తారు, వేరే తోట ఏది వేరన్నమాట. సో పూలు అయితే బాగున్నాయని చెప్పేసి మేము ఇక్కడ ఇంకా తెంచుకుంటున్నామన్నమాట. లోపల సైడ్ రెడ్ కలర్ ఉన్నాయి, అవి వేరే వాళ్ళు తెంచిచ్చారు. ఇంకా తెంచుకొని ఇంటికి అయితే వచ్చేసాము. రోడ్డు మీద దొరికిన పూలల్లా పట్టుకొని వచ్చేసామన్నమాట. అవి నేను రేపటి వీడియోలో చూపిస్తా. వచ్చిన తర్వాత ఇంకా బోన్ చేసేసి షాప్కి వచ్చి అయితే కూర్చున్నామన్నమాట. టీ తాగుతూ కూర్చున్నాను. సో టీ ఇక్కడ చాలా బాగుంటుంది, టీ తెప్పించుకున్నాను. టీ తాగేది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజెస్ వచ్చేసి, ఈ శారీస్ నేను తెప్పించుకున్న శారీస్ అన్నమాట, మాకు ఆన్లైన్లో తెప్పించాను. బ్లౌజ్ వచ్చేసి చిన్నగా ఉందక్క, మార్కింగ్ వేయడం రావట్లేదు అని చెప్పేసి అంటే, ఎందుకు రాదు ఇంత పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది కదా క్లాత్, పొడవు తక్కువ ఉందని చెప్పేసి వీళ్ళు ఫ్రంట్ రాదక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట పిల్లలు. సో పొడవు తక్కువ ఉన్నప్పుడు మనకు విడితే ఎక్కువ ఉన్నా కూడా బ్లౌజ్కి వర్క్ వేసుకోవచ్చు, అలాగే క్లాత్ కూడా సరిపోతుందండి. సో అది పిల్లలు సరిగ్గా చెక్ చేసుకోలేరన్నమాట, నేను వేస్తానులే అని చెప్పేసి ఇక్కడ నేను వాళ్ళకి
మార్కింగ్ అన్నది వేసి చూపిస్తున్నాను అన్నమాట ఇది మార్కింగ్ వేసి ఇచ్చేసానంటే వాళ్ళు ఇంకా ఈ బ్లౌజ్ ని సిస్టం లో పెట్టేస్తారు అన్నమాట మిషన్ లో పెడితే వర్క్ అవుతూ ఉంటుంది ఈ రోజు వచ్చేసి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపిచ్చాను అది చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి పుష్ప స్టార్ట్ చేసిపోయింది రాధా ఫినిష్ చేసింది అన్నమాట ఇది వచ్చేసి స్టోన్స్ బలేగా మెరుస్తాయండి లైటింగ్స్ కి ఇది మన జ్యోతి అక్క కూతురుది అన్నమాట సో అక్క కూతురుది చాలా రోజులైంది పాపం ఇచ్చి ఏద్దాం అనుకుంటే అప్పుడు మాకు కొద్దిగా కస్టమర్స్ వి రెగ్యులర్ కస్టమర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటేను వాళ్ళ వేసుకుంటే ఇది ఆపేసాం అన్నమాట సో లేట్ అయినా పర్వాలేదు లేక అర్జెంట్ ఏం లేదు అనేసరికి ఇంక ఇది వచ్చేసి బ్లౌజ్కి మొత్తం వర్క్ అయిపోయింది అలాగే హ్యాండ్స్కి కూడా ఇలా చిన్న బార్డర్ లాగా పెట్టించామని చెప్పేసి అంటే పెట్టించాను అండ్ పైన వచ్చేసి మనకు పఫ్ వస్తుంది అన్నమాట లైట్ పఫ్ ఆ పఫ్ అనేది కూడా ఏంటంటే శారీలో తీసుకున్నామన్నమాట సో నాజి మీకు చాలా క్లియర్గా చూపిస్తూ ఉంది డిజైన్ అన్నది మీకు క్లియర్గా అర్థం కావాలని తన వేలు పెట్టి మరీ చూపిస్తూ ఉందన్నమాట ఇంకా శారీ వచ్చేసి సేమ్ పఫ్కి ఏ క్లాత్ అయితే ఉందో అదే అండి శారీ అయితే ఆ శారీలో బ్లౌజ్ రన్నింగ్లో వచ్చిందనమాట రన్నింగ్లో వచ్చిన బ్లౌజ్ బాగుండదు అని చెప్పేసి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్లో ఉండేటటువంటి క్లాత్ వేపించాము పఫ్కి ఇంకా మిగతాదంతా కూడా ప్లెయిన్ తీసుకున్నామన్నమాట ఈ పఫ్ ఏంటంటే మనకి ఇట్లా స్ట్రైట్ హోల్డింగ్స్ అన్నది చాలా బాగా అనిపిస్తుంది అదే స్ట్రైట్ హోల్డింగ్స్ కాకుండా మనం ఎక్కువ లేసుకునేటట్టు పెట్టామంటే అది కొంచెం వేరేగా అనిపిస్తుంది అన్నమాట ఆ హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇదేంటంటే మనకు ఇలా కింద పైన హోల్డింగ్స్ వస్తాయన్నమాట ఆ హోల్డింగ్స్లో ఇంకా పూసలు కుట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే సో దీనికి థ్రెడ్స్ కూడా పెట్టించాము థ్రెడ్స్కి వచ్చేసి ఇంకా కొంచెం హైలైట్గా కావాలని చెప్పేసి అంటేను వాళ్ళకు మళ్ళీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తెప్పించామన్నమాట ఇదేంటంటే ప్రింట్స్ కట్ పెట్టినా కూడా హాఫ్ నెక్ వరకే వర్క్ చేశామండి ఎందుకంటే శారీ మీదకి కట్టుకునేది కాబట్టి ఇంకొక సైడ్ అన్నది వేయలేదు వర్క్ ఒకవేళ మనము లెహెంగాస్ మీదకి అట్లా వేసుకునేటట్టుంటే కనుక ఫుల్ నెక్ కంపల్సరీ మనం వర్క్ అయితే చేపించుకోవాల్సిందే మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్కి జిప్ పెట్టించామన్నమాట ఫ్రంట్ బ్యాక్ ఓపెన్లే అండి సైడ్కి జిప్ పెట్టించి కుట్టించాము చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ కూడా కాంబినేషన్ చాలా బాగా అనిపించింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సింపుల్ డిజైనే బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చూసారా పింక్ పైన లైట్ బేబీ పింక్ కలర్ వర్క్ వచ్చిందన్నమాట లైట్ బేబీ పింక్లోనే మళ్ళీ మేము ఇక్కడ గోల్డ్ అక్కడక్కడ కూడా యాడ్ చేసామన్నమాట గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా శారీలో గోల్డ్ ఉందని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి కుందన్స్ పెట్టేసరికి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్